తాజా 30. వెండి తెరపై పవన్ కళ్యాణ్ అంటే ఫ్యాషన్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్లు ఉంటాడు. ఆయన సినిమాలు ఏవి తీసుకున్నా కాస్ట్యూమ్స్ చాలా స్టైలిష్ గా ఉంటాయి. కానీ కాటమరాయుడు సినిమా వచ్చేసరికి పవన్ ట్రెండ్ మార్చేశాడు. సినిమాలో అడుగడుగున తెలుగుదనం ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. తన కెరీర్ లో ఇప్పటిదాకా ఎన్నడూ లేని విధంగా కాటమరాయుడులో పవన్ కొత్త ట్రెండ్ చూపించాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ కాబట్టి పూర్తిగా పంచకట్టులోకి ఒదిగిపోయాడు. సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా కాటన్ దుస్తులనే వాడారు. సినిమా ఫస్ట్ లుక్ వచ్చినప్పుడే ఈ విషయం అర్థమైంది. పంచకట్టుతో పాటు డిజైనర్ వస్త్రాలను కూడా కాటన్తోనే తయారు చేయించారు. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, ఆడియో అన్నింటిలోనూ తెలుగుదనం ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. టైటిల్ సాంగ్ సహా ఇతర అన్ని పాటల్లోనూ ఇంగ్లీష్ పదాలు పెద్దగా పడకుండా చూసుకున్నారు. రెండు పాటల్లో అయితే పూర్తిగా తెలుగు పదాలనే వాడారు. పంచకట్టతో పాటు తెలుగుదనానికి ఇంత ప్రాధాన్యం ఇవ్వడానికి రెండు కారణాలున్నాయి. మొదటిది, పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. జనానికి దగ్గర కావడానికి పంచకట్టు ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నాడు. తెలుగుదనం తగ్గిపోతున్న నేటి రోజుల్లో మనం తెలుగు వాళ్ళం, మన సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోకూడదు అని చాటి చెప్పడానికి కాటమరాయుడు సినిమాలో పవన్ ప్రయత్నించారు. ఆయన పంచకట్టు కట్టడానికి మరో కారణం కూడా ఉంది. చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్గా పవన్ ఉంటున్నారు. తన అభిమానులందరూ వీలైనంత వరకు చేనేత వస్త్రాలు ధరిస్తారని ఆయన భావిస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ తమ హీరో చెప్పిన మాటను కొంతవరకు ఆచరిస్తున్నారు. చేనేత వస్త్రాలను ప్రమోట్ చేయడం వల్ల ఆ రంగంలోని కార్మికుల నుంచి రాజకీయంగా మద్దతు వస్తుందని పవన్ భావిస్తున్నారు. అయితే జనం వేషధారణలో ఇప్పుడు ఎంతో మార్పు వచ్చింది. పంచకట్టుకుని ఆఫీసులకు వెళ్లడం సాధ్యపడే పని కాదు. కనీసం శుభకార్యాల్లోనైనా పంచకట్టుతో కనిపిస్తున్నారంటే అది లేదు. పెద్దవాళ్లు మాత్రమే, అది కూడా పల్లెటూరుల నుంచి వచ్చిన పెద్దవారు మాత్రమే పంచకట్టుతో కనిపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చేనేతకు పూర్వ వైభవం తీసుకురావాలన్న పవన్ సంకల్పం ఏ మేరకు నెరవేరుతుందో చూడాలి.